తదుపరి నిర్ణయం తర్వాత మళ్ళీ ఎన్నికలు పెడితే ఇప్పుడు మీకు ఈ గ్రాఫ్ ఇదే కంటిన్యూ అవుతుందా, లేదంటే ఏమన్నా మార్పులు చేర్పులు, ఎందుకంటే ఎక్కువ ఏకగ్రీవాలు అయిపోయినాయి అని చెప్పి మొన్న వచ్చిన లెక్క మీకే మీ పార్టీ తరపు? ఎంతకంటే ఎక్కువ ఉండిద్ది శేఖర్ గారు, దానికి కారణం ఏంటంటే ప్రజలు ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇదేదో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఇష్యూ కాదు. ఈ ఓటింగ్ అనేది ఈరోజు 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులకు సంబంధించిన విషయం. నీ ఇష్టానురీతిగా నువ్వు డెసిషన్ తీసేసుకొని 6 వారాలను నువ్వే అనౌన్స్ చేస్తావు, మళ్ళీ నువ్వు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి కరోనా తగ్గితే ముందే కండక్ట్ చేస్తావంటే ఏదో చిన్నపిల్లల ఆట. నీ ఇష్టం వచ్చినప్పుడు ఏదేమన్నా వెళ్ళటానికి ఏదేమన్నా సినిమా థియేటరా, లేదంటే ఇంకోట ఇది ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ. ఒకసారి డిసైడ్ చేసినాక నువ్వే మళ్ళీ 6 వారాలు అంటావు, కరోనా తగ్గితే ముందే పెడతానంటావు. ఇది ఒక చిన్నపిల్లల ఆటలాగా ప్రవర్తించినప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన చర్యను ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇప్పుడున్న దానికంటే ఇంకా మెజారిటీగానే మాకు స్థానాలు వస్తాయి తప్ప ఏ రోజు కూడా ఈరోజు మేము దానికి ప్రజలు మాకు వ్యతిరేకంగా ఏ రోజు ఉండరు. ఎందుకంటే మేము అంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజల ఆమోదం రోజు రోజుకి మాకు పెరుగుతుంది తప్ప. వాయిదా మంచికే అంటారు, మీకు కలిసి వచ్చే అంశమే అంటారు. కలిసి రావటం అనేది ఇక్కడ మాకు రాజకీయంగా మేము ఆలోచన అంటే పాజిటివ్ సంకేతాలే కనిపిస్తున్నాయి. రాజకీయంగా పాజిటివ్ సంకేతాలు ఉన్నా బట్ ఏంటంటే మాకు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన 5,800 కోట్ల రూపాయలు ఈరోజు రావాల్సిన ప్రజాధనం ఇంపార్టెంట్ కదా. రాజకీయాలు ఇవ్వాలంటే రేపు పోతాయి, మాకు ఆల్రెడీ అధికారం ఉంది. ఒక సీట్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మన నష్టం లేదు, కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించి 5,800 కోట్లు రావాల్సిన ఆగిపోయే ఇష్యూ గురించి మేము ఈరోజు గొడవ చేస్తూ ఉన్నాం తప్ప వేరే దానికి సంబంధించి కాదు. మాకు ఇక్కడ ప్రజాధనం ముఖ్యం, ఏదైతే కేంద్రం 14వ ఆర్థిక సంఘం రావాల్సిన డబ్బులు ముఖ్యం, దాని గురించే ఎన్నికలు తొందరగా కంప్లీట్ చేయమని మార్చి 30 ఏళ్ళు అడుగుతున్నాం తప్ప మాకు వాయిదా పడితే ఫర్దర్గా వచ్చిన నష్టం ఏం లేదు కదా. సో ఫర్దర్గా ఇంకా మాకు పెరిగింది తప్ప తగ్గదు. సో ప్రజలకు రావాల్సిన ధనం గురించి 5,800 కోట్లు అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి మాత్రం మాట్లాడతాం.